हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल नैन भैरव को वर्षा बाग पड़ती अड़ वाटरफा चला ब्लो पैक टेंपल चला फेमस टेंपल इंका हैदराबाद नीचे दगर दगर 370 किलोमीटर्स अटे 8.5 hours जर्नी उ विजयवाड़ी 270 किलोमीटर्स ओके नैन आलमोस्ट भैरवकोन दच्चा इंका 1 hour 1.5 hour अड़क की रीचा अब क्लैमेट कंप्लीट चेंज वर्ष पड़ती चिंतन विलेजल पच्चनी पला जर्नी चला हैपी जी इकोचा इकड़कोचन तरह तेजे मत वाटर अट बात अंकनी पानी वेहिकल पकन पारकिंग वरक ना इक अदी संगति ऊर्जे ब्लास्टर पोलिस इकडनी भैरवकोन दारी लेंका पर्मीशन इतने अंकनी ऊर्जा वेटना अंत नई वर्ष पड़क रेप मार्न वस्ता इकड़ वील परचय लोकल फैमिल माटड़ना चला मंच पुरुष चला एक्सलेंट को अलग तेस उ रिकमें मैं माटाता इलेदिगर चपार इंका वेटना मध्य इकडनी भैरवकोन के मध्य नागर वागू दाटे मन टू डेज बुलेट कटर वाटर फ्लो एक्वे मैं बैलदेरा एला बैलदेरा मिराकिल इकड लोकल फ्रेंड परचय विक्रम तन ना पर्सनल इधमी आये मत गैंग बैलदेरा एटकेल्क पर्मीशन वोया इधी भैरवकोन रोड एक्ड़ा कटे चाला नीट क्लीयर का मोतम रिकॉर्ड कुछ लेंथना का अगर निज्ञा लाइव उ फीलते एक्सलेंट क्लाइमेट एक्सलेंट प्लेस नैन फुल एंजॉय ये वागू चला वाटर चला भयपड़क चाल जाग्रत कार फस्ट गियर लेको कूल वाटर फ्लो चाल फोर्स आलमोस्ट टाइम ईवनिंग 5 o'clock निजा चला भय जर्नी मतलब एंकं वाटर चला हेवी फोर्स अटे को एक्ड़ो वर्ष पड़े आटर 2-3 hours वरकू आ फोर्स उ मैं आगे ऊर नीचे भैरवकोन जस्ट 6-7 kilometers उंटे 15 minutes जर्नी एदो गंट अरगंट तीस फीलिंग मल्ल वाटर मल्ल इंको वागिदी वागो वाटर चालाई वाटर फोर्स हेवी फोर्स अटे नैटे फीलिंग वस्तु मन की अंत अंत कुंडल मेद डीप हईट नीचे वस्तु कदा मन का फील मन का वेहिकल पक्के लागे मल्ल इंको वागिंदी अंदे पुलिस पर्मीशन इवे आलमोस्ट 3-4 days वर्षा पड़ता कदा मत रा पड़ा रोड को वागल हेवी का पारट नील पारट अंक वाल पर्मीशन इवे ऐक्चुअल कार्तीक पौर्णमी असल कार्तीक पौर्णमी रोज शिवालय अंत बिजी उ अला इक पर्मीशन इवे एवर की एवरू ले आलमोस्ट खाली भैरवकोन इधी लास्ट वाग्यम चाल हेवी उ वाटर फ्लो इक वेहिकल लफ्ट रोड अड़क सर रईट के लागे बड़ी मैक्सीम रईट के ओके भैरवकोन चेरक आलमोस्ट भैरवकोन एंट्री भैरवकोन एंट्री लास्ट वागू चागटी फास्ट वेल्पत वेहिकल्स प्रेजेंट ईवनिंग आलमोस्ट 5:36 टाइम क्लाइमेट कूल अम्म इंकोक वागू बाबा ओके थैंक गॉड
ఎట్టకేలకు భైరవకొండ చేరుకున్నా. ఆల్మోస్ట్ 5 అవర్స్ జర్నీ చేసి వచ్చాను కదా ఇక్కడికి. పోలీసులు వెళ్ళిపోయేసరికి అరే మళ్ళీ ఎన్నికెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తావో రా వస్తావో మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో లేదు. పోనీ నైట్ ఉన్నావా, నైట్ వర్షం పడితే మళ్ళీ నెక్స్ట్ డే పర్మిషన్ ఉండదు, నైట్ వర్షం పడకపోతే నెక్స్ట్ డే పంపిస్తామన్నారు. సో ఈ టెన్షన్లో అడావిడిగా ఉండి చివరికి ఫ్రెండ్ సహాయంతో జాగ్రత్తగా భైరవకొండ చేరుకున్నాం. థ్యాంక్ యూ విక్రమ్, థ్యాంక్ యూ. ఇంకా భైరవకొండ 9వ శతాబ్దానికి చెందిన శివుని ఆలయం. భైరవకొండ ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలంలో అంబవరం కొత్తపల్లి గ్రామం దగ్గర ఉంది. అంటే ఇంతకుముందు మేము ఆగాం కదా ఆ ఊరి దగ్గర అన్నమాట. ఇక్కడ చాలా గుహలు ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు మనం వెళ్తున్న ఆలయంలో ఉన్న స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఉన్న దుర్గమాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహం మీద కార్తీక పౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడతాయి. ఇది భైరవకొండకున్న విశేషం. కొండలను తులిచి ఆలయాలుగా చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఉన్నదే. అంటే మనం ఇప్పుడు ఉండవల్లి గోల్ చూసాం కదా అలాగా. అలాగే ఇక్కడ 8 ఆలయాలు ఆ విధంగా కొండలను తుడుస్తూ, అంటే బయట నుంచి ఎటువంటి సామాన్య మెటీరియల్ తేకుండా ఆ కొండనే స్తంభాలుగా, ఆ కొండనే విగ్రహాలుగా, ఆ కొండనే రూమ్, ఆ రాయిని ఒక రూమ్ లాగా అలా చెక్కిన ఆలయం అన్నమాట ఇది. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి. పౌర్ణమి రోజున, అమావాస్య రోజున భక్తులు విపరీతం వస్తుంటారు. ఇక కార్తీక పౌర్ణమి రోజు అంటే చెప్పడానికి వీల్లేదు. నాకు తెలిసి ఒక కార్తీక పౌర్ణమి ఇలా సైలెంట్గా జరగడం ఇదే మొదటిసారి అయి ఉండొచ్చు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజున చంద్రకిరణాలు అమ్మవారి విగ్రహం మీద పడతాయి. ఇక్కడ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చూడాలి, ఇవాళ అంతా క్లౌడీగా ఉంది, చంద్రుడు వస్తాడో లేదో చూడాలి. ఇవాళ కార్తీక పౌర్ణమి కదా, చూడాలి. ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధాన దైవం బర్గేశ్వరుడు, అంటే శివుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆయన పేరు మీదనే దీన్ని భైరవ క్షేత్రంగా పిలుస్తున్నారు. అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పరిపాలించాడని, అందుకే ఇది భైరవకొండ అయిందని, అందుకు సాక్ష్యంగా చుట్టుపక్కల కొన్ని కోటలు, అంటే రాజులు కట్టిన కోటలు ఆనవాలు ఉన్నాయని అంటుంటారు. మేము భైరవకొండకు వచ్చేసాము. హిస్టరీ గూగుల్లో చాలా ఉంది, చూడండి. ఇంకోటి నేను కూడా గూగుల్ మ్యాప్ చూసుకుంటూనే ఈ భైరవకొండకి వచ్చాను. ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చాలా టెన్షన్ పడి ఇక్కడికి వచ్చాను. అంటే వస్తామో రావు అనుకుంటూ టెన్షన్తో వచ్చాం కదా. అర్జెంటుగా వాటర్ ఫాల్ చూసి వాటర్లో దూకేయాలి, ఈత కొట్టాలని ఉంది. ఎప్పటి నుంచి అనుకున్న ప్లాన్ ఇక్కడికి భైరవకొండ వెళ్ళాలి, భైరవకొండ వెళ్ళాలని. చివరికి ఈరోజు కుదిరింది. కాకపోతే అంతా ఖాళీగా ఉంది, నేను ఒక్కనే ఉన్నాను. మేము ఒక్కనే ఉన్నాం ఇక్కడ. ఒక 10-15 మెంబర్స్ ఉంటాం అంతే ఈ భైరవకొండలో. లైట్ అంతా డల్ అయింది, చీకటైపోతుంది. అందుకే ఫాస్ట్గా వాటర్ఫాల్ దగ్గరికి వెళ్తున్నాను నేనైతే. ముందు అర్జెంటుగా వాటర్ఫాల్ చూడాలి, స్నానం చేసి ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్దాం అని డిసైడ్ అయ్యాను. ఇక్కడ వరకు వస్తుంది. చాలా ప్లాన్ చేసాం, వాటర్ ఫాల్కి వచ్చేసాం. సూపర్.
రావాల్సిన 10 నిమిషాలు ఉంటదా? మళ్ళీ రా. పో 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 తొందరగా తొందరగా. చూసారు కదా వాటర్ ఫాల్ ఎక్సలెంట్ గా ఉంది. కష్టమంతా మర్చిపోయి హ్యాపీగా స్నానం చేసి అక్కడి నుంచి దేవుడి దగ్గరికి వెళ్దామని బయలుదేరాను. క్లైమేట్ చాలా కూల్గా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మనం వెళ్ళే గుడి దగ్గర ఇంకా 2-3 విశేషాలు ఉన్నాయి, అవి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ ఒక సెలయేరులాగా గుడి మధ్యలో నుంచి వెళ్తుంటుంది. మనం ఇప్పుడు వెళ్ళే గుడి మధ్యలో నుంచి వెళ్తుంటుంది అన్నమాట. మామూలు టైంలో అయితే వాటర్ కొంచెం స్లోగా వెళ్తుంటుంది. ఇప్పుడు వర్షాలు ఎక్కువ రావడం వల్ల వాటర్ ఫాల్ కూడా చాలా పెద్దగా రావటం వల్ల గుడి దగ్గర వాటర్ గుడి దగ్గరికి వెళ్ళలేము, అంత ఫోర్స్కి వెళ్తుంది వాటర్. అంటే నేను అక్కడ మళ్ళీ వాటర్ సౌండ్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను, ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ వాటర్ను దాటుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం, అంత ఫోర్స్గా ఉంది వాటర్. ఇప్పుడు ఎవరు వెళ్ళలేదు భయపడి, నేను ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళాము అక్కడికి అంతే. ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్తుంటే ఈ లెఫ్ట్లో వస్తున్న వాటర్ మన వాటర్ ఫాల్స్ నుంచి వచ్చిన వాటర్. ఈ వాటర్ కరెక్ట్గా అమ్మవారి గుడి మెట్లను తాగుతూ కిందకి వెళ్తుంది అనమాట. వాటర్ ఎంత ఫోర్స్గా వచ్చినా కానీ ఒక మెట్టు కూడా ఎక్కువ అనమాట, ఆ మెట్టుని అలా తగులుతూ వెళ్తాయి అనమాట. అంటే ఆ గుడిలోకి వెళ్ళిన వాటర్. ఇదే గుడి చూస్తున్నారు, వాటర్ ఎంత ఫోర్స్గా ఉందో. ఆ ఎదురుగా ఉన్నది అమ్మవారి గుడి. ఆ లెఫ్ట్లో ఇంకా శివలింగాలు ఇంకా మొత్తం గుడ్లు, అంటే ఒక చాంబర్స్గా ఒక కొండని తులుచుకుంటే వెళ్ళిన గుళ్ళు అనమాట. ఇప్పుడు మన ఎదురుగా సెంటర్లో ఉన్నది అమ్మవారి గుడి అనమాట. ఆ వాటర్ డౌన్లో ఉన్నది. ఈ వాటర్ ఎంత ఎక్కువ వచ్చినా కానీ అక్కడ దాకా వెళ్ళామన్నమాట, అమ్మవారి గుళ్ళోకి వెళ్ళామన్నమాట. కింద ఉన్నది గుడి, ఆ ఇనుప గుండెలో ఇనుక బుజ్జిగా కింద ఉంది. ఇప్పుడు వెళ్తున్నాను అమ్మవారి దగ్గరికి. చూడండి వాటర్ చాలా ఫోర్స్గా ఉన్నాయి. కొంచెం స్లిప్ అయినా, అంటే ఇప్పుడు వాటర్ పడుతుంటే కదా పాచి పట్టి ఉంటుంది అక్కడ, కొంచెం స్లిప్ అయినా ఆ ఫోర్స్ చాలా హెవీ ఉంది. ఓకే, ఆ లెఫ్ట్లో అన్నీ శివలింగాలు. ఇప్పుడు నేను వెళ్తున్నది అక్కడ శివుడి గుడి అనమాట. అన్నీ లెఫ్ట్ రైట్ అన్ని శివలింగాలు ఉంది. మొత్తం 8 గుళ్ళలా ఉంది అక్కడ. ఇప్పుడు కిందకు వచ్చి మనం రైట్ తిరిగితే, వాటర్లో ఉన్న రైట్ తిరిగితే అక్కడ కింద అమ్మవారి గుడి ఉంటుంది అన్నమాట. వాటర్ చాలా ఫోర్స్గా ఉంది, దీనిలో స్లిప్ అయింది. ఇది అమ్మవారి గుడి కింద, అక్కడ చిన్న కర్పూరం వెళుతుంది కదా, అది అమ్మవారి గుడి. వాటర్ చాలా ఫోర్స్గా ఉంది, భయపడుతూనే భక్తితో ఒక నమ్మం పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరాను. చాలా అడ్వెంచర్ ట్రిప్లో అనిపించింది నాకు. వాటర్ చూడండి ఎంత ఫ్లో ఉందో, ఎక్సలెంట్ జర్నీ. ఎంత వాటర్ వచ్చినా అమ్మవారి గుడి మెట్టు వరకే రావటం ఒక విశేషం అయితే, ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఈ లోపల ఒక శివలింగం ఉంటుంది. ఆ వెనక పక్క చిన్న గుంతలో నీళ్ళు ఉంటాయి, అంటే శివలింగం కింద. ఎనీ టైం సమ్మర్ అయినా వింటర్ అయినా రైనీ సీజన్ ఎప్పుడు కూడా అందులో ఆ గుంటలో చిన్న గుంటలో నీళ్ళు ఉంటాయి అన్నమాట. ఆ నీళ్ళు మీద చల్లుకుంటే పాపాలు పోతాయి అనేది నమ్మకం. అది చాలా ఫేమస్. అది కూడా మనం డే టైం అయితే వెళ్ళి లోపలికి వెళ్ళి మనం చూడవచ్చు. ఎక్కువ ఉంది కాబట్టి అటు రాలేదు. చూడండి వాటర్ ఎంత ఫోర్స్ వచ్చినా అమ్మవారి మెట్టుని దాటి టచ్ చేయట్లేదు. యాక్చువల్లీ కెమెరా అవతలకి వెళ్ళాలంటే కొద్దిగా ప్రాబ్లం అయ్యి వెళ్ళలేదు, వాటర్లో వెళ్ళటం కష్టమని ఇక్కడ ఒక్కనే వెళ్ళి వచ్చాను. వాటర్ మనకి హెవీ ఫోర్స్గా ఉంది.
వాటర్ దగ్గర సౌండ్ వింటూ ఎంతసేపు కూర్చుని అలా కూర్చో అనిపిస్తుంది. ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు, అంత హాయిగా ఉంటుంది అక్కడ. ఎక్సలెంట్ ప్లేస్, ఖచ్చితంగా మీకు వీలైతే విజిట్ చేయండి ఒకసారి. అయిపోయింది మీ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయిపోయి నైట్ మళ్ళీ వర్షం పడితే ఈ వాగులన్నీ పొంగుతాయి, వినటం కష్టం కాబట్టి ఆల్మోస్ట్ బయలుదేరుతున్నాం. బయలుదేరి ఇంకా నైట్ 1 o'clock ఇంటికి వచ్చేసాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్.